మొన్నే చెప్పా ఆర్టికల్ 370 జోలికి వచ్చే దమ్ము ఇంకెవడికి లేదు, ఎవడు ఏం పీకలేడు, దాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఎవడికి లేదు. రాజ్యాంగ సవరణ ఉభయ సభల్లో 2/3, ఇప్పట్లో మరొక పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీ కాకుండా కాంగ్రెస్కో లేకపోతే ఆ కూటమికో 2/3 వస్తే అప్పుడు గ్యారంటీ చేస్తారు. ప్రస్తుతం వాళ్ళకి 92 తర్వాత ఎప్పుడు 2/3 కాదు, హాఫ్ కరెక్ట్గా వచ్చిన మెజారిటీ కూడా లేదు. ఒక్క హాఫ్ మెజారిటీ వచ్చింది ఆ రోజున రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీకి 2 సార్లు, ఈవెన్ వాజ్పేయికి కూడా రాలేదు. కాబట్టి ఇంకెవరూ మార్చలేరన్నది. ఇప్పుడు లేదు మేము మార్చి తీరతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కాశ్మీర్లోనే ఉన్నటువంటి ముఫ్తీ వాళ్ళ పార్టీ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని కానీ, తొలగించి మళ్ళీ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇస్తామని కానీ, పాత రోజులు తెస్తామని కానీ తమ మేనిఫెస్టోలోనే హామీ ఇవ్వలేదు. దాన్ని బట్టి కథ ఏం నడుస్తుందనేది అర్థమవుతుంది. జనాలకి చెప్పడం వేరు, వాస్తవం వేరు. రాజ్యాంగంతో ఆటలాడలేరు ఎవరు.